హరి ప్రసాద్ అసోసియేట్ ప్రొఫెసర్ గా మరియు ఇన్ఛార్జ్ హెచ్ఓడి గా కిడ్నీ డిపార్ట్మెంట్ విభాగం అంటే నెఫ్రాలజీ విభాగం మూత్రపిండాల విభాగము ఎంజిఎం హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మూత్రపిండాల రాళ్ళు అనేటివి కొందరిలో అది జెనటికల్గా డిటర్మైన్ అయినట్టు కొందరిలో మాత్రమే వస్తుంది, అందరికీ రాదు. కానీ దానికి ముఖ్య కారణం ఏంటంటే సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం, అంటే సఫిషియెంట్గా నీళ్లు తీసుకోకపోవడం. జనరల్గా డైలీ మనం 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకున్నట్టయితే ఈ స్టోన్ ఫార్మేషన్ అంటే జరగదు. స్టోన్ ఫార్మేషన్ ఎప్పుడు జరుగుతుందంటే రాయి ఎప్పుడు దానిలో కిడ్నీలు తయారవుతుందంటే మనం నీళ్లు సరిగ్గా తీసుకోకపోతే దానిలో ఈ మూత్రం అనేది కాన్సన్ట్రేటెడ్ అయిపోతుంది, బాగా గాఢత చెందుతుంది. ఈ గాఢత చెందిన యూరిన్లో ఈ క్రిస్టల్స్ కాల్షియం ఆక్సిలేటేస్ అనే క్రిస్టల్స్ అనేటివి క్రిస్టలైజ్ అయిపోతాయి, అంటే ఒక స్టోన్ లాగా ఫామ్ అవుతాయి. సో దీన్ని మనం ఈ ప్రివెంట్ చేయొచ్చు, మన ఈ స్టోన్ డిజార్డర్ ప్రివెంట్ చేయొచ్చు. ఎలా ప్రివెంట్ చేయొచ్చు? మనకి స్టోన్ ఫార్మేషన్ అంటే మూత్రపిండాలలో కానీ రాళ్ళు రాకుండా మనము ఆపవచ్చు. ఎలా ఆపవచ్చు అంటే రోజు నీళ్ళు ఎక్కువ తాగడం, అంటే 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగడం, దాంతోపాటు ఉప్పు తక్కువ చేసుకోవడం, కొంతవరకు నాన్ వెజ్ కూడా తక్కువ చేసుకోవడం, ఇలాంటివి కనుక మనం పాటించినట్లయితే కిడ్నీలలో రాళ్ళు రాకుండా 50% వరకు అరికట్టచ్చు. ఒకవేళ రాయి వచ్చినట్లయితే విపరీతంగా పెయిన్ ఉంటుంది. పెయిన్ కంటే ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, బట్ ఆ స్టోన్ కూడా సైజుని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా 10 mm అంటే 10 mm కంటే మిల్లీమీటర్స్ కంటే కూడా తక్కువ సైజులో ఉన్న స్టోన్ ఉన్నట్లయితే దాన్ని మనం ఈ రకమైన ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల, ఉప్పు తక్కువ చేసుకోవడం వల్ల, నాన్ వెజ్ తక్కువ చేసుకోవడం వల్ల ఆ స్టోన్ని మనం సైజ్ పెరగకుండా ఆపవచ్చు. ఉన్న స్టోన్ని బయటికి ఫ్లష్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ స్టోన్ కనుక 10 mm కంటే ఎక్కువ ఉంటే సాధారణంగా ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ అయిపోయింది, అంటే యూరేటర్లో మన మూత్ర నాళంలో కానీ కిడ్నీలో కానీ కిడ్నీ జంక్షన్స్ ఉంటాయి, మన యూరిన్ పెల్విక్ జంక్షన్ అంటాం, ఆ పెల్విక్ జంక్షన్ దగ్గర కనుక స్టక్ అయిపోయి కిడ్నీ వాపు వచ్చినట్లయితే దాన్ని సర్జికల్గా మనం అంటే ఆపరేషన్ చేసి మనం తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో మళ్ళీ మళ్ళీ కిడ్నీలో రాయి రాకుండా ఉండాలంటే ఫర్దర్గా మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఇంటి దగ్గర మీ చేతుల్లో ఉన్న పని మీరు దాన్ని రాకుండా ఆపవచ్చు, వచ్చిన రాయిని కూడా పోయేటట్టుగా చేసుకోవచ్చు. సింపుల్ టిప్స్ ఏంటంటే నీళ్ళు ఎక్కువ తీసుకోండి. అది ఏ కాలమైనా కానీ చలికాలం కావచ్చు, అఖండకాలం, ఎండాకాలం ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకోవడం, మోర్ దాన్ 3 కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఉప్పు తక్కువ చేసుకోవడము, నాన్ వెజ్ తక్కువ చేసుకోవడం వల్ల మనం ఈ స్టోన్స్ అనేటివి ప్రివెంట్ చేసుకోవచ్చు, రాకుండా మనం ఆపవచ్చు.